చాలా ఎలుకలు ఉన్నాయి, చీకటి ఉంది లోపల రాష్ట్రీయ ఉన్నాయి. ఉన్నాయి ఎలుకలు, ఏం భయపడుతుంది? ఏముందో వాసన వారం గబ్బు వస్తుంది. లోపల మొత్తం బ్యాట్స్ ఉన్నాయి చాలా. ఏం చేసి ఎలుకలు అనుకున్నాను, వీళ్ళైతే వస్తలే అంట. ఇది మాత్రం భయంకరంగా ఉంది లోపల, చాలా బ్యాట్స్ ఉన్నాయి. వాసన గబ్బు వస్తున్నాడు, లేకపోతే లోపలికి వెళ్తుండే చూపిస్తుంది. అక్కడ మెట్లు చూడు, ఇంకా చాలా పైకి పోవాలి మనం. అయితే అంకిత్ అప్పుడు అలసిపోయినా అంటే శాతం కావట్లే అని ఒకటి విడుస్తుంది పాపం. ఏమైంది 1.5 కిలోమీటర్ కాదు, 1.5 కాదు అంకిత్, 2 కిలోమీటర్స్ నడిచి గోల్కొండ ఎక్కాలంటే సరదా మాకు వీడియో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ మా యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం గోల్కొండకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దానికోసం అంకిత్ అండ్ శ్రీకాంత్ కూడా నాతో పాటు వస్తా అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ మందమల కాడ ఉన్నా. అట్లనే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎట్లెట్లు వెళ్దాం, అక్కడికి ఏం చేద్దాం మొత్తం చూపెడతాను వీడియో. గోల్కొండ ఎట్లెట్లు ఉంది ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కటి చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం. పట్నం నుంచి గోల్కొండ దగ్గరికి అయితే వచ్చేస్తాం. గోల్కొండకి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, నడుచుకుంటూ పోవాలి. అక్కడ ఇక కూలి కుతుబ్ షాయి టాంప్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పోవాలి నడుచుకుంటా లోపలికి. చాలా దూరం ఉంది, అక్కడికి నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం వీ మొత్తం చూపిస్తా. ఓకే అక్కడికి వెళ్ళి చూద్దాం సార్. ఫుల్ రామ్ అవుతుంది, ఓకే ఆకలి అవుతుంది అట్లే. లవర్స్ వెళ్తున్నాం మనం ఇంత లోపల నడవాలి, ఇక్కడ నుంచే ఉంది 1 కిలోమీటర్. లేట్ అవుతుంది లోపల ఏంది గుహలు దేవుడ. లోపలికి రావాలంటే అప్పుడు చాలా కష్టం ఉండదు, చాలా అప్పుడు ఇవే ప్రొటెక్ట్ చేసేవి వాళ్ళకి. ఇది మెయిన్ డోర్ రావురా. గేట్లు చూడు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి, ఇప్పటివరకు చెక్కు చెదరాలే. ఓ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, గోల్కొండ ఇంకా అక్కడ ఉంది. అది సడన్గా ఇక్కడ ఒక చెరువు తలిచింది, మా చెరువు ఇంత పెద్దగా ఉంది. ఎప్పటి నాటిదో ఏమో, లేకపోతే ఇప్పుడే చెరువు అయిందో. కానీ చెరువు మాత్రం చాలా కలిగి చూడండి, చెత్త చెత్తగా మొత్తం మనం తిని వాడి మిగతా మొత్తం తిన్నానండి. చాలా లోపల నడిచి 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 ఇప్పుడు వచ్చాం అక్కడికి. లోపల పోవాలి ఇక, ఇక్కడ ఉండి టికెట్ ఉంటారు, టికెట్ కౌంటర్ నుంచి పైకి పోవాలి. మొత్తం ఫుల్ ట్రాఫిక్. రే రా చికెన్, వచ్చి రాగానే జాతర కనిపించినట్టుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంద్రా నాయన మొత్తం పనులు ఉన్నాయేమో, ఫుల్ ఆగలేదు. తిన్నాం అనుకోండి, ఇది మొత్తం ఇచ్చేటట్లేదు శ్రీకాంత్ గారు. చుట్టూ ఏడాది మొత్తం బయట మొత్తం జాతర జాతర చూడండి, అందరు ఏదైనా చూస్తారు కదా. మొత్తం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, అక్కడ గేట్ ఉంది. మొత్తం గోల్కొండ ఇచ్చే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం, లోపలికి వెళ్దాం మేము. ఇప్పుడు విజిటర్స్ ఎంత బాగుంది ఒక లోపలికి రాని. సెక్యూరిటీ మాత్రం బాగా టైట్ ఉంది రా, ఇంత బాగుంది సెక్యూరిటీ ఏడో వరకు. వ్యూ మాత్రం చాలా బాగుంది చూస్తుండే. ఇలా గోల్కొండ మాత్రం అప్పుడెప్పుడో కట్టడం కానీ చాలా మంచిగా కట్టారు. అసలు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు కొంచెం కూడా. ఇప్పుడు కట్టిన మెట్రో స్టేషన్స్ అయితే మొత్తం పర్రలు పడ్డాయి, కానీ ఇది మాత్రం బాగాలేదు. ఇక్కడ మొత్తం ఏదో సెటప్ వేసిరింది షూటింగ్ అనుకుంటా, షూటింగ్ జరుగుతుంది. ఇంకా ముందరకైతే పోదాం అట్లని. ఇక్కడ మొత్తం గుంపు కూడిరు, చాలా బాగుంది పూలు గీలు అన్నీ.
ఇక్కడ అందరు మనుషులు అండి, గుంపు కూడిరు. అక్కడికి వెళ్దాం పదండి, ఏముందో చూద్దాం అక్కడి విధంగా. ఏ ఐ థింక్ అక్కడ మొత్తం గోల్కొండ చరిత్ర ఉందేమో, దీని మీద చరిత్ర రాసి పెట్టున్నాను. శిలాఫలకం మీద చెక్కారు చరిత్ర మొత్తం గోల్కొండది మొత్తం చూసుకోవచ్చు. దాని మీద చదివే వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, వీడియో పాజ్ చేసి. క్లారిటీ ఉంది. ఇటు సైడ్ మాత్రం మొత్తం గోల్కొండలో 24 ప్లేసెస్ అంటుంది ఆవిడ. 24 ప్లేసెస్ది మొత్తం బ్లూ ప్రింట్ ఉంది, ఎక్కడెక్కడ వెళ్ళాలో. అట్లనే మనకి ఇక్కడ గైడ్స్ కూడా దొరుకుతారంట. గైడ్స్ని తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు లోపలికి. వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్తే ఏంటంటే ఇంకా క్లారిటీగా చూడవచ్చు గోల్కొండ అని అనుకుంటున్నాను. ఏమో మనకైతే ఇక్కడ ఏంది బస్ హీర్ అంట, ముందలకు వచ్చిన ఫస్ట్ ఇది ప్లేస్. లోపల టూరిస్టులు అయితే చాలా మంది ఉన్నారు, మనం అక్కడ చాలా మంది వస్తుంటారు. మనకైతే 25 రూపాయలు టికెట్ అయితే పడ్డది. ఇక్కడ చాలా పెద్ద ద్వారం ఉంది. ఫస్ట్ పైన నెమలి డిజైన్ అనేది సూపర్ ఉంది. ఇక్కడ కానీ ద్వారాలు ఉన్నాయి, ద్వారంతో సహా అన్ని ఉన్నాయి లోపలికి. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్లో ఏదో కనిపిస్తుంది, ఫిరంగి. ఫిరంగి రా శ్రీకాంత్ ఫిరంగి ఇవ్వడం ఉంది అక్కడ. ఆ ఫిరంగి తోటి కాల్చేవాళ్ళనుకుంటా, శత్రువులు వస్తే ఆ ఫిరంగి తోటి దుబ్బేలా కాల్చిపోతారు. లోపలికి అయితే అటు ఇటు పోదాం. సో ఫిరంగి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, మొత్తం ఇనుప రాడ్తోటి కట్టిరు చేసింది. లోపల పోతున్నాయి అందరు, ఫోటోలు దిగుతారు ఇక్కడ. మొత్తం ఫోటో సెషన్ ఉంది ఫస్ట్లా. ఫోటో లోపల దిగడం ఉంది కదా, ఒక మసీద్ అంట. అప్పట్లో ఏరు కన్నాడు ఇక్కడ చూడడానికి వస్తలేదు, ఫోటోలు తీసుకొని వస్తలేడు, ఏం తీసుకొని వస్తలేడు, ఆగనిస్తలేడు. అయ్యో ఈ గుండోడు నెక్స్ట్ వచ్చినప్పుడు ఆయన గుండె కలగొడదాం. ఇది చూడు ఈ కొండ మొత్తం ఏడు కాడికి ఎంత పెద్ద ఉంది. ఇవేం శ్రీకాంత్ ఓ శ్రీకాంత్ ఫిట్టి గో ఫిట్ట గుడి కట్టుకుంది ఇక్కడ. ఇగో ఇద్దాం ఉంది, ఏంది మొత్తం కానీ ఫిరంగులు బాగున్నాయి. రాజులు గట్టిగా పిలిచేటోళ్ళు అనుకుంటప్పుడు ఇది మొత్తం వ్యాపారం జరిగే ప్లేస్ అంటే. అప్పట్లో నిజాం రాజులు మొత్తం పరిపాలించేది. అదండి ఇంకా చాలా ఉంది వ్యూ, మొత్తం వ్యూసే ఉన్నాయి. నా వాయిస్ చాలా తక్కువ వస్తుంది ఈ వీడియోలో, వ్యూస్ మొత్తం మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి
వీడియో చూసి ఎంజాయ్ చేయండి. చాలా ఎలుకలు ఉన్నాయి, చీకటి ఉంది, లోపల రాసికంతే ఉన్నాయి. ఉన్నాయి ఎలుకలు, ఏం భయపడుతుంది? లోపల మొత్తం బ్యాట్స్ ఉన్నాయి చాలా. నేను జస్ట్ ఎలుకలు అనుకున్నాను, నేను వీళ్ళైతే వస్తుంది. నేను మాత్రం భయంకరంగా ఉంది, చాలా బ్యాట్స్ ఉన్నాయి. డబ్బు వస్తున్నాడా, లేకపోతే లోపలికి వెళ్తుండే చూపిస్తుండే. ఇంకా ఇంకా ఇటు సైడ్ కిందికి ఉంది, ఈ కిందికి వెళ్ళిన తర్వాత మొత్తం పైకి వెళ్దాం. మొత్తానికి వీడియోని అయితే మొత్తం చూసేసారనుకుంటున్నాను. అలాగే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఈడంది పైకి వెళ్దామని చెప్పేసి వీడియో మద్దల్ని ఆఫ్ చేసేసినాను, ఒక చిన్న డౌట్ రావచ్చు. అది పార్ట్ టూలో చూపిస్తాను. పైన ఇంకా మేము అమ్మవారి టెంపుల్ చూసినాం, అలాగే చాలా మంచి మంచి ప్లేసెస్ అండ్ చాలా మంచి వ్యూస్ చూసినాం పైన. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం పోస్ట్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, గోల్కొండ ఏదో నేను ఒక వీడియోలో అయిపోతుంది అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ చూస్తే మాత్రం చాలా పెద్ద ఉంది. చాలా ఇక 2-3 వీడియోస్ గిడంగా అయ్యేంత వ్యూస్ ఉండే అక్కడ. మేము మొత్తం ఏ ప్లేస్ గిడంగా ఇష్టపెట్టకుండా చూసినాము, అది మొత్తం మీ అందరికీ చూపిస్తాను. అలాగే ఇలానే నన్ను ఆదరించండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2 మాత్రం కంపల్సరీ రిలీజ్ చేస్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 2 లో కొత్త కొత్త హిడెన్ ప్లేసెస్ గిడంగా ఉన్నాయి, మీకు గోల్కొండలో అవన్నీ చూపిస్తాను. సో ప్లీజ్ ఐ వాంట్ టు రీచ్ 1 మిలియన్ likes, so please sarapakara, okay, thank you.